సినిమా ఫస్ట్ వీక్ 200 కోట్లు ఓవరాల్ గా రాబట్టింది. బడ్జెట్ మొత్తం వచ్చేసింది ఇక యుఎస్ లో 6 మిలియన్లు, అంటే దాదాపు 32 కోట్లు వచ్చేసాయి. కట్ చేస్తే సోమవారం వసూళ్లు సగానికి సగం తగ్గిపోయాయి. ఇప్పుడు తీరిగ్గా ఇది ఫ్లాప్ అంటున్నారు, అక్కడే లాజిక్ మిస్ అవుతుంది. కానీ 1000 కోట్ల సినిమా డబుల్ సెంచరీ కొట్టినంత ఈజీగా 3వ సెంచరీ కొట్టలేకపోతుంది, దాన్ని బట్టే ఇది ఫ్లాప్ అంటున్నారు. అదెలానో మీరే చూసేయండి. యానిమల్ మూవీ ఓపెనింగ్స్ 121 కోట్లు, సెకండ్ డే 92 కోట్లు, మొత్తంగా 200 కోట్లు దాటే. కేవలం యుఎస్ లోనే 32 కోట్లు వచ్చాయి. ఇక యూత్ అయితే ఈ మూవీకి ఫిదా అయ్యారు. కట్ చేస్తే సండే వసూళ్లు సగం డ్రాప్ అయ్యాయి, మండే వసూళ్ళు అయితే మండే పూజాయి. ఓ ఫ్లాప్ మూవీకి ఎలాంటి వసూళ్లు వస్తున్నాయో ఇప్పుడు ఈ సినిమాకు అలా వసూళ్లు తగ్గిపోయాయి. అంటే టీజర్ ట్రైలర్ చూసి వచ్చిన జనం మొదటి రోజు మత్తులో ఉంటే, రెండో రోజు యానిమల్ని చిత్తు చేసేంత క్లారిటీకి వచ్చారు. మౌత్ టాకు దారుణంగా పడిపోయింది. గంటన్నర సినిమాను చెత్త సీన్లతో నింపి 3.5 గంటలు పెట్టారని అంటున్నారు. ఇక బోల్డ్ సీన్లున్న తట్టుకోగలం, కానీ ఆ చెత్త డైలాగ్స్లో వల్గారిటీ తట్టుకోలేమంటూ ఫీమేల్ ఆడియన్స్ సినిమా మధ్యలోంచే వెళ్ళిపోతున్నారు. ఇక ఇంట్లో ఎవరైనా యానిమల్ మూవీకి వెళుతున్నామంటే పేరెంట్స్ మండిపడి టికెట్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అదో బి గ్రేడ్ కంటెంట్ ఉన్న మూవీ అనేంతగా జనాల్లోకి నెగిటివ్ టాక్ వెళ్ళింది. అదేంతో అర్జున్ రెడ్డిని మించే హీరో యానిమల్ అన్నారు. 2 రోజుల్లో 200 కోట్లు రాబట్టిందని అన్నారు. ఇలా హిట్ టాక్ వచ్చాక ఓ మూవీ ఫ్లాప్ టాక్ని మూట కట్టుకోవడం హిస్టరీలో ఇదే మొదలని చెప్తున్నారు.